గారితో మాట్లాడడం సుచిందర్ గారు ఇక్కడ ప్రధానంగా శ్రీనివాస్ గారు చిన్నటువంటి మాట, తర్వాత కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మతాన్ని రాజకీయం చేయడం తగదు, మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం. కాంగ్రెస్ పార్టీ ఏమో ముస్లిం మైనార్టీలను అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉంది, బీజేపీ ఏమో హిందువులను అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉంది, ఇది సరికాదు అని చెప్పి శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్పినారు. మీరు చెప్పండి, మరి విషయంతో పరిశీలిస్తా మీరు పూర్తిగా భారతీయ జనతా పార్టీ భజరంగ పెట్టదలుచుకున్నాము, బీజేపీ కాంగ్రెస్ ఒక అంశాన్ని తీసుకొని విశ్వహిందు పరిషత్ దేశవ్యాప్తంగా హిందువులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుందాం. ప్రసాద్ గారు, మొదటగా నేను హిందుత్వాన్ని మతంతో ముడిపెట్టి మాట్లాడను. ఈ దేశ జీవన విధానం హిందుత్వం. అందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందే ఈ దేశ మూలాలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ. ఇప్పటికి కూడా వాళ్ళ నాయకత్వం అధినాయకత్వం అందరు కూడా ఈ దేశ మూలాలు ఏం లేవు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా చెప్తున్నా నేను. వందే మాతరానికి జాతికి ఊపిరి పోసినటువంటి వందే మాతర గీతాన్ని పూర్తిగా బాధించింది. ఎవరిని బుజ్జగిస్తేందుకు మత రాజకీయాలు, ఎవరి మతానికి బుజ్జగింపు ధోరణిలో చేసేందుకు ప్రసాద్ గారు ఆ రోజున బీజేపీ కదా దేశాన్ని మతం పేరు మీదన మూడు ముక్కలు చేసినటువంటి పార్టీ ఏది ప్రసాద్ గారు? కాంగ్రెస్ కదా. ఆ రోజున భారతీయ జనతా పార్టీ లేదు కదా. ఇవాళ కూడా మనం అనేక విషయాలు చూసుకుంటే మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధినాయకుడు కాశ్మీర్ కు పోయేసేసి మళ్ళీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ ను పునరుద్ధరణ అని ప్రకటన చేసిన రాహుల్ గాంధీ ఎవరిని దేశ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తారని చెప్తున్నాడు? లేకపోతే ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తా అని చెప్తున్నాడా? 370 ఆర్టికల్ పైన కాశ్మీర్ లో హిందువుల పైన, కాశ్మీరీ పండిట్ల పైన రకమైనటువంటి మారణ హోమం జరిగిందో మొన్న కాశ్మీరీ ఫైల్స్ వచ్చిన తర్వాత దేశం కళ్ళకి కదా. కొంతకాలం ఆపొచ్చి మీడియా బయటి ప్రపంచానికి ఒక గుత్తాధిపత్యంలో ఉన్నటువంటి మీడియా బయటి ప్రపంచానికి చూపెట్టలేకపోయి ఈరోజు కాశ్మీర్ లో గత చరిత్ర మొత్తం కూడా మన కళ్ళకు కట్టినట్టు కాశ్మీర్ లో జరిగిన మారణ హోమాలు బయటకు వచ్చినాయి కదా ప్రసాద్ గారు. ఎవరు మత రాజకీయాలు చేస్తా ఉన్నారు? అలా కర్ణాటకలో పూట మైసూరులో దసరా ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా అయితే, కానీ మేము మైసూర్ దసరా ఉత్సవాల కంటే ఘనంగా లోపల హిందువుల పైన ఊచకోతలకు పాల్పడినటువంటి టిప్పు సుల్తాన్ ఉత్సవాలు ఘనంగా చేస్తామని బాహాటంగా నిసిగ్గుగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ ది మత రాజకీయమా? ఇవాళ మేం చేస్తున్న జాతి కోసం, సంస్కృతిని కాపాడడం కోసం మేము పనిచేస్తున్నటువంటి మత రాజకీయమా? పరమ పూజ్య హిందువులకు నడిచే దైవంగా భావించే కంచి పరమాచార్యను ఎవరు అరెస్టు చేసిండ్రు? ఎవరిని వెగిస్తేందుకు అరెస్టు చేసిండ్రు? స్వయంగా ప్రణబ్ ముఖర్జీ ఆనాటి వృత్తిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి కాంగ్రెస్ లో అత్యున్నతమైనటువంటి స్థానంలో నాయకున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు కదా ఈ దేశంలో మత మార్పు వస్తున్నారు అనేటువంటి కారణంతో కంచి పరమాచార్యను ఇంత యొక్క ఆధ్యాత్మిక గురువు నడిచే ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి కంచి పరమాచార్య పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసింది ఇది మత రాజకీయమా? ఇది సంతృష్టికరణ రాజకీయం కాదా అనేటువంటి విషయం నేను అడుగుతున్నాను. ఇవాళ మతం పేరు మీద రాజ్యాంగం వద్దని చెప్తున్నా, రాజ్యాంగం ఆ రోజు రాజ్యాంగ సభల్లో చర్చించిన తర్వాత కూడా రిజర్వేషన్లు అనేటువంటిది మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే దేశం మరో విభజనకు పునాది వేసినట్టు అవుతుంది, ఇప్పటికీ దేశం మూల్యం చెల్లించుకుందని చెప్పి రాజ్యసభ ముక్త కంఠంతో మతపరమైనటువంటి రిజర్వేషన్లు రేకిస్తే మళ్ళీ మేము పోటీలు పడి ముస్లింలకు మేము అధికారంలోకి వస్తే 12%, మేము అధికారంలోకి వస్తే 14% రిజర్వేషన్లు ఇస్తామని మతపరమైనటువంటి రిజర్వేషన్లను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మరో విభజనకు పునాదేస్తామని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ది మతపరమైన రాజకీయమా? సంతృష్టికరమైనటువంటి రాజకీయమా? ఈ దేశం కోసం, ఈ సంస్కృతిని కాపాడడం కోసం పోరాడుతున్నటువంటిది మాది మతపరమైనటువంటి రాజకీయం. గతంలో తీవ్రవాదాన్ని అణిచివేయడానికి కఠినమైనటువంటి చట్టాలు, అటువంటి చట్టాలను కూడా వ్యతిరేకించి పరోక్షంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను పెట్టింది. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన అధికారం కోసం పోటాట అంటే చట్టాలను కూడా వ్యతిరేకించినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది కాదా? అదే కాంగ్రెస్ పార్టీ, అదే హోంమంత్రి సేవలు అందించినటువంటి చిదంబరం, ఒక పక్కన ఈ దేశ సంస్థ
మూలాల పైన ప్రపంచంలో ఏ దేశం మాట్లాడలేదు హిందూ తీవ్రవాదం అని. ఇవాళ ప్రపంచలోపట ఈ యొక్క సనాతనమైనటువంటి ధర్మానికి గౌరవం మొత్తం కూడా ఉంది. ఏ దేశంలో ఎక్కడి ప్రజలు అణచివేతకు గురై భారతదేశం ఇంత తిండి పెట్టింది, ఇంత ఆశ్రయం ఇచ్చింది. ఇవాళ అనేక దేశ వాళ్ళ చరిత్రలోపట గొప్పగా చెప్పుకుంటున్నారు మన దేశం గురించి, మన యొక్క సాంస్కృతిక మూలాల గురించి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని తెగలు అన్ని మతాలు ఇక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాయి. అటువంటి గొప్పదైనటువంటి సంస్కృతికి హిందూ తీవ్రవాదం అనేటువంటి ఒక అపవాదం వేసి గతంలో యూపీ ప్రభుత్వం ఎవరో సాధి చెప్తుంది. మీరు ఇది చెప్తా ఉన్నారు రెసిడెంటల్ దేశంలో ఇలాంటి అంటే మన సంఘ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడలేదా, అల్లర్లు జరిగినటువంటి అల్లర్లకు బజరంగదళకి ఏం బాధ్యత లేదా, అంటే పిఎఫ్ఐ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉందో అదే రకమైనటువంటి కార్యక్రమాలు బజరంగ దళం చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. పిఎఫ్ఐకి బజరంగదళకి తేడా ఏంది? ఇలా పిఎఫ్ఐ ని బజరంగ దళ్ ముడిపెట్టి చర్చ పెట్టింది కదా. ఇవాళ నేను అడుగుతున్న గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నేను అందుకే అదే చర్చ పెడుతున్నా, మీరు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేశారు. యూపీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు, యూపీఏ 2 ప్రభుత్వం ఉన్నప్పుడు సాధ్వి ప్రజ్ఞా సింగ్ తో పాటు, అదేవిధంగా కల్నల్ పురోహిత్ తో పాటు అనేక మంది హిందూ సాధుల మీద అక్రమ కేసులు బనాయించి ఇవాళ పాకిస్తాన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ బయట పెట్టారు. పాకిస్తాన్ కరాచీ కేంద్రంగా జరిగినటువంటి ఉగ్రవాద కుట్రలను తీసుకొచ్చి హిందూ సంస్థలకు అంటగట్టి హిందుత్వ తీవ్రవాద పదాన్ని సాక్షాత్ ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రి చిదంబరమే ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాద సంస్థల పైన హిందుత్వం పైన విషయం గక్కే ప్రయత్నం చేశారు. 10 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే విధానాలు జరిగినాయి కదా, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కోర్టు జరిగింది కదా. ఎందుకు మరొక సాక్ష్యం కూడా మీరు ముందు కోర్టు ముందర పెట్టలేకపోయినరు? ఎందుకు ఒక కేసులో కూడా ఇవాళ నిరూపించలేకపోయినరు? ప్రసాద్ గారు ఒకటి మాత్రం చాలా స్పష్టము, ఈ దేశం మూలాలను మనం హిందుత్వాన్ని తీవ్రవాదంతో ముడిపెట్టి మనం మాట్లాడకూడదు. ఇంత అవసరం ఆకలైనటువంటి వాళ్ళకి అన్నం పెట్టినము, ఆశ్రయం కోరొచ్చినటువంటి వాళ్ళకి ఇంత ఆశ్రయం ఇచ్చినాం మనం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఇవాళ నేను మత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. ఈ దేశాన్ని మతం పేరు మీద మూడు ముక్కలు చేసినటువంటి కాంగటి యూపీఏ 1 ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ మాట్లాడతారు ఈ దేశ వనరుల మీద మొదటి హక్కు ముంటదని మాట్లాడలేదా? ఈ దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మాట్లాడిన మాటలు కదా మన్మోహన్ సింగ్ మాట్లాడినటువంటి మాటలు మనం వినలేదా? ఇది మత రాజకీయం అని అంటాం. యాసిన్ మాడేక్ లాంటి వాడిని హిందువుల మీద కోత కోసినటువంటి వాళ్లకు పిఎంఓలకు పిలిచి డిన్నర్ ఇచ్చి మత రాజకీయాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర వల్ల చాలా పెద్దది. సెక్యులర్ ముసుగు లోపల పార్టీ చేస్తుంది, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కక్కుర్తి కోసం అనేక రాజకీయం ఏంటంటే ఇవాళ హిందుత్వ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు ముసుగు. అందుకే నేను ఇవాళ ఏంది సెక్యులరిజం అని అంటున్నాను. అసలు సెక్యులరిజం ఏంది? ఇవాళ సెక్యులరిజం అర్థం ఈ రాజకీయ పార్టీలు ఏవే హిందుత్వాన్ని వ్యతిరేకించడమే సెక్యులరిజము, ఈ దేశం యొక్క మూలాలకించడమే సెక్యులరిజము, ఓ పక్కన మైనార్టీలను మతం పేరు మీద గల్పడిజము, మెజార్టీ ప్రజలను రకరకాలుగా విభజించడమే సెక్యులరిజము, సెక్యులరిజానికి రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి అర్థం. అందుకే నేను ఏమన్నా సెక్యులరిజం పేరు మీదనే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఉన్మాద రాజకీయాలను మొదటి నుంచి నడుపుతా ఉన్నది. దేశంత్రోద్యమం కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అదే రాజకీయాన్ని నడుపుతా ఉన్నది. హిందూ వ్యతిరేకాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇంకో విషయం కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, కాంగ్రెస్ట్ ఆధారంగా ఈ దేశం నడవదు, భారత రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది. మేము భారత రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య యుద్ధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఎస్, మేము మా నినాదము సేవ సురక్ష సంస్థ విశ్వ హిందూ పరిషత్. మేము గత అనేక సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. రామ జన్మభూమి ఉద్యమం అప్పుడు కూడా నిషేధం పెట్టిర్రు. ఏమైంది? ఇవాళ మేము ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చ